மார்கசிர சுத்த பாட்யமி குருவாரம் அனுராத நட்சத்திரம் நவம்பர் 24 தாரீக்கு யதாவிதிகா 4 గంటల నుంచి 4:30 గంటల வரைக்கும் சுப்பிரபாத சேவ. சுப்பிரபாத சேவலோ பாகஸ்வாமிக்கு ஆகோருவாரு தாக்கு தகின ரிசம் செலுத்தி சம்பிரதாய வஸ்திரதாரணத்தோ பரிமித சங்கையிலோ பாகஸ்வாமி காவச்சு. 4:30 గంటల నుంచి 6:30 గంటల வரைக்கும் பிராத்தராராதனம். பிராத்தராராதனோ பாகஸ்வாமிக்கு ஆகோருவாரு தாக்கு தகின ரிசம் செலுத்தி சம்பிரதாய வஸ்திரதாரணத்தோ பரிமித சங்கையிலோ பாகஸ்வாமி காவச்சு. 4:30 గంటల నుంచి 6:30 గంటల வரைக்கும் జరిగేటువంటి பிராத்தராராதனంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనం, అనంతరం నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టసన్నిధిలో మంగళాశాస్త్రాన్ని పూర్తి చేసుకుని సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటల వరకు గురువార ప్రయుక్తమైనటువంటి అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈనాడు స్వామివారు నారసింహ స్వర్ణ కవచ అలంకారంతో సేవ సాగిస్తారు. 8:30 గంటల నుంచి ఆర్జిత గురుడు సేవ, 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 నుంచి 12 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో ఉంటుంది. 12:00 నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:00 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, 7:00 నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ. కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఈనాటి నుంచి మార్గశిరమాసం ఆరంభం.